హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అండి. ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అన్నమాట. నేను షూట్ చేసింది సో అది ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకోవచ్చు. 2 వీక్స్ బ్యాక్ అనుకోవచ్చు. సో అమ్మ ఉన్నింది కదా మొన్నటి వ్లాగ్కి, ఇది నెక్స్ట్ డే కంటిన్యూషన్ అనమాట. దీని తర్వాత నుంచి కూడా లేట్ వ్లాగ్స్ అయితే ఏం రావులేండి, అన్నీ కూడా అయిపోయాయి. బట్ ఇవి కొన్ని కొన్ని అంటే మధ్య మధ్యలో నేను మళ్ళీ ఫ్రెష్గా షూట్ చేసిన వినాయక చవితి వ్లాగ్ కావచ్చు అండ్ లౌక్యాకి చెవులు కుట్టించడం ఇవన్నీ కూడా పెడుతూ ఉన్నాను. రేపైతే లౌక్య బర్త్డే వ్లాగ్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీకోసం నేను రెగ్యులర్గా షూట్ చేసి మంచి మంచి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి 7:30 అప్పుడు అండి. సో ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, అమ్మకి నాకు ఇద్దరికి మాత్రమే. ఇంకా టీ తాగేసి ఇంకా మిగిలిన పనులు టిఫిన్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఈరోజు లౌక్య స్కూల్కి వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే మొన్నటి నుంచి తను ఏడుస్తూ ఉంది కదండి వెళ్ళాలి అని చెప్పి, అంటే అమ్మతో పాటు ఊరికి వెళ్ళాలంట. అందులో కూడా ఆ వీక్లో మనకి చాలా వరకు కూడా హాలిడేస్, అంటే హాలిడేస్తో పాటు స్ట్రైక్స్ రావడము ఇట్లా జరిగిందనమాట, అంటే బంద్ ఇలా ఏదో జరిగే ఆ మంత్లో. సో దానివల్ల లౌక్యను అయితే సర్లే చాలా అంటే చాలా విపరీతంగా ఏడ్ చేస్తుందండి. సరే అంత తన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి నేను కూడా సరే వెళ్ళేసి వన్ డే ఉండేసి పంపించండి అని చెప్పేసి అన్నాను. అంటే 2 డేస్ ఉంచుకొని మధ్యలో మనకి ఏదో వచ్చింది అనుకుంటా, ఆ రోజు కూడా హాలిడే ఉంది, సరే ఈరోజు రేపు అలా 2 డేస్ ఉంచేసుకొని ఎల్లుండి పంపించేసేయండి అని చెప్పి చెప్పాను అనమాట. అన్నయ్య వదిలి పెడతానని చెప్పేసి చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి పంపేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము నేను ఆయన ఇద్దరు మాటలు. ఫస్ట్ అయితే ఇంకా స్కూల్ పోతుంది కదా, మ్యారేజ్లో కూడా 2-3 డేస్ పోయింది అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇంకా తనని అంత బాధ పెట్టడం అంటే చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంది అనమాట. అమ్మ ఎక్కడైనా ఉంటే అమ్మ ఉందా లేదని చెప్పి వెతుక్కోవడం, నైట్ టైం కూడా నిద్రపోవట్లేదు, వెతుక్కుంటూ ఉందనమాట అమ్మ ఎక్కడ వెళ్ళిపోతుందో అని చెప్పేసి. సో దాన్ని బట్టి ఇంకా తను ఎందుకులే అంత ఒక 2 డేస్ ఉండి వస్తే ఫ్రీ అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా పంపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇక్కడైతే ఇంకా టీ పెట్టేశాను అనమాట. సో ఇంకా అమ్మకి నాకు ఆయన కూడా ఉన్నారు, ఆయనకి కూడా టీ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఈరోజు మా మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంక ఇప్పటి నుంచి అయితే టిఫిన్ స్టార్ట్ చేయాలన్నమాట. టిఫిన్కి వచ్చేసి అమ్మ ఉంది కదా పూరీ చేయించుకుందామని చెప్పి అనుకుంటున్నాను. అమ్మ పూరీ బాగా చేస్తుంది అందుకని చెప్పి పూరీ చేయించుకుందాము అని చెప్పేసి అలా అనుకుంటున్నాను అనమాట. ఇంకా చపాతి పిండి అవి కలపాలి, అంటే చపాతి పిండి కూడా లేదు, ఇంక సురేష్ గారు వెళ్తే తీసుకొచ్చి కలిపేసేయాలన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంకా నేను కూడా టీ తాగేసి దాని తర్వాత అయితే మిగిలిన వర్క్స్ అయితే స్టార్ట్. అవి తాగేసిన వెంటనే నేను ఇంకైతే వచ్చి టిఫిన్ కోసం అని చెప్పి ఇక్కడ ఆలు అయితే కట్ చేశానండి. పూరీలోకి కుర్మా బాగుంటుంది కదా ఆలూ కుర్మా, దానికోసం అని చెప్పేసి ఆలు అవి కట్ చేసేసి ఉడకపెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అమ్మ అయితే ఈ లోపు గోధుమ పిండి అవి ఆయన బయటకు వెళ్ళారు తీసుకొస్తే అమ్మని గోధుమ పిండి మిక్స్ చేసి పక్కన పెట్టేసేయమని చెప్పానమాట. సో ఇలా మార్నింగ్ అయితే కొంచెం జరుగుతుంది. ఇక్కడ అంతా అన్నాయి కదా టీ పెట్టినవి, పాలు కాగబెట్టి పక్కన పెట్టాను. సో ఇవన్నీ కూడా ఇంకా సర్దేసుకుందాం. గ్లాసెస్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో, అలానే వదిలేసామనుకోండి గందరగోళంగా ఉంటుంది. నేను అలానే అనుకుంటే ఎప్పుడప్పుడు సర్దేద్దాము అని చెప్పి, బట్ హడావిడిగా పనులు చేసుకుంటూ అక్కడే పెట్టేసి మర్చిపోతూ ఉంటాను అనమాట. సాయంత్రం అయ్యేసరికి కిచెన్ మొత్తం గందరగోళంగా ఉంటుంది, ఒక్కసారిగా మొత్తం చేయాలంటే ఎలానో అనిపిస్తుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అంటే నేను ఫాలో అయ్యి మీకు చెప్పాలి కదా, ఇంక నుంచి నేను కూడా ఫాలో అవుతాను. సో మీరు కూడా అలా చేయండి, చాలా నీట్గా ఉంటుంది అనమాట కిచెన్ అయితే. ఇప్పుడు ఇది చేసేసాం కదా, దాన్ని కంప్లీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా అమెజాన్ నుంచి నేను తీసుకున్న కొన్ని కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇవన్నీ కూడా కొంచెం పార్టీ వేర్ టైప్ ఉంటాయండి, అంటే మరీ ఓవర్గా కాకుండా. సో నార్మల్గా ఇష్టపడుతూ ఉంటారు కదా ఎక్కువ స్లీవ్లెస్ అలాంటివి ఇష్టపడకుండా. సో అలాంటి వాళ్ళకైతే ఈ కలెక్షన్ అంతా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు కనుక నచ్చినట్లయితే ట్రై చేయండి. అండ్ అలాగే అమెజాన్లో మనకి ఇప్పుడైతే సేల్ స్టార్ట్ అవ్వబోతుందండి ఫ్రెండ్స్. అమెజాన్లో అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఇందులో వచ్చేసి ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద 50% నుంచి 80% వరకు కూడా మనకి ఆఫర్స్ అయితే ఉంటాయండి టాప్ బ్రాండ్స్ మీద. సో లేటెస్ట్ ట్రెండ్స్ ఇలాంటి వాటన్నింటి మీద కూడా ఫ్రెండ్స్ ఈ ఆఫర్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. సేల్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
సో సేల్ స్టార్ట్ అయిపోగానే మంచి మంచి ఆఫర్స్ అయితే అమెజాన్ లో మనకి రన్నింగ్ లో ఉంటాయి అన్నమాట. డెఫినెట్లీ ఈ ఛాన్స్ ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు. సో ఫస్ట్ అయితే నేను ఇది ఒక బ్లాక్ డ్రెస్ అన్నమాట. దీని మీద చాలా దగ్గరలో చూస్తుంటారు. ఓకే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేను కూడా తెప్పించుకున్నాను. సో ఇదైతే కంప్లీట్ గా ఒక డిజైనర్ టైప్ వస్తుందండి. పైనంతా కూడా ఇలా ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. నేను కొంచెం కంఫర్ట్ లేదని చెప్పి పైకి ఇట్లా పెట్టుకున్నాను. సో ఇక్కడ వరకు వచ్చేనాకైతే ఇలా కింద వచ్చేసి లేస్ ఉంటది కదండి. సో ఇలా ఇచ్చేసి ఉంటారు అన్నమాట. గట్టిగా పట్టేసినట్లు ఉంది నాకు. సో అందుకని చెప్పి కొంచెం పైకి పెట్టుకున్నాను. నెక్ వచ్చేసి ఇలా ఇక్కడ కూడా మనకి ఇలా ప్రొవైడ్ చేస్తుంటారు. సో దీన్ని ఫుల్ నెక్ లాగా వస్తుంది. సో మిగిలిన ఈ పార్ట్ అంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. డిజైనర్ వేర్ లాగా బ్యాక్ కూడా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో ఇదంతా ఒక డిజైన్ లాగా ఉంటుంది. మిగిలినంతా కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. చాలా బాగుందండి. కొంచెం స్టైలిష్ గా ఎవరైతే ట్రై చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది. చిన్న చిన్నగా బయటకి వెళ్ళాలి అనుకున్నా అంటే మీ కంఫర్ట్ ని బట్టి అనమాట. లేదంటే నేను ఎస్ తీసుకున్నాను. సో దీంట్లో ఇలాంటి మోడల్లోనే పింక్ డ్రెస్ అనమాట. దీని అయితే నేను ఆల్రెడీ యూజ్ చేశాను చాలా పడని వాళ్ళకి. సో ఇదైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా ఉంటుంది. ఇది కూడా యాజ్ ఇస్ అలాంటి ఫ్యాబ్రిక్ తోనే ఉంది. సో దీనికి కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అనమాట. ఫుల్ మనకి హ్యాండ్స్ వర్క్ కూడా వచ్చేస్తాయి. సో ఇక్కడ కూడా ట్రాన్స్పరెంట్ ఉంటది కానీ మనకి కనిపించదు అనమాట. సో కలర్ నెక్ అయితే వస్తుంది దీనికి. సో ఇలా పైకి వరకు ఇలా ఇప్పుడు ఎలాగైతే నెక్ క్లోజ్ అయిందో దీనికి కూడా అలానే క్లోజ్ లో ఉంటది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి. ఇట్లా బబుల్స్ బబుల్స్ గా ఉంటది అనమాట వర్క్ లాగా. అండ్ యోక్ పట్టు కూడా మీరు చూసినట్లయితే ఇలా ప్రిల్స్ ప్రిల్స్ గా ఇచ్చేసి ఉంటారు. వర్క్ చాలా బాగుంది. ఫుల్ లెంత్ అనమాట ఇది కూడా. అండ్ లాస్ట్ లో వచ్చేసి ఇలా కట్ వర్క్ లాగా వస్తుంది. లోపల లైనింగ్ కూడా ఇచ్చేసారు. లైనింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటది. థర్డ్ కుర్తి మీకు చూపిస్తాను. సో ఇది ఒక గ్రీన్ కుర్తీ అండి. ఇది కూడా నేను ట్రై చేశాను. బాగుంది క్వాలిటీ వైజ్. ఇదంతా కూడా ఇది వచ్చేసి మనకి కాటన్ వస్తుంది. కాటన్ వస్తుందండి, ప్యూర్ కాటన్. సో దీనికి కూడా మనకి 3/4 లాగా అంటే మన మోచేతుల కింద వరకు కూడా హ్యాండ్స్ అయితే వస్తాయి. హ్యాండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా లేస్తూ వర్క్ ఇచ్చేసి ఉంటారు అనమాట ఇలాగా. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇది. ఇది కూడా ఫుల్ నెక్కే వస్తుంది. ఇలా జిప్ కూడా ఇచ్చి ఉంటారు అనమాట మనకి కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవడానికి. సో లోపల కూడా మనకి ఇట్లా లైనింగ్ లాగా ప్రొవైడ్ చేస్తారు. కంఫర్ట్ వైజ్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఒక మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇదైతే ఫుల్ లెంత్ అండి. ఇంకా మనకి ఏమి గ్యాప్ ఉండదు. సో మొత్తం యాంకిల్ లెంత్ వరకు కూడా ఈ గౌన్ లాగా వచ్చేసింది. ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఫుల్. దాని మీద వస్తే ఇట్లా ప్రింటింగ్ వచ్చేసి ఉంటుంది గోల్డ్ లో. సో కింద కూడా మనకి చిన్నగా ఇట్లా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట లేస్ వర్క్. సో కంప్లీట్ ఇదన్నమాట ఇది. సో కంప్లీట్ గౌన్ లాగా ఇదైతే తీసుకున్నాను. ఇది నాకు బాగా బాగా నచ్చింది అనమాట. లాస్ట్ టైం దీంట్లోనే నేను పింక్ తీసుకున్నాను. సో ఈ కలర్ కూడా బాగుంటది కదా అని చెప్పి బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది ఇదైతే. మంచి మనకి నేరేడు పండు కలర్ అంటాం కదా అలాంటి కలర్ అనమాట, డార్క్ కలర్. సో దీనికి మొత్తం కూడా గోల్డ్ ప్రింట్ వస్తుందండి. డ్రెస్ మొత్తం కూడా ఇలానే ఉంటుంది అనమాట. కింద ప్రింటింగ్ అనేది మారుతుంది. ఈ విధంగా ఉంటుంది బార్డర్ అయితే. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే ఇందులో ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. సో నార్మల్ గా మనం డిజైన్ చేయించుకుంటూ మనం కొలతలు ఇచ్చి ఎలాంటి ఫిట్టింగ్ అయితే వస్తుందో అలాంటి ఫిట్టింగ్ ఉంటుంది అనమాట ఈ డ్రెస్ కి. సో అందుకని ఇది నాకు బాగా నా బాడీకి సెట్ అయింది కాబట్టి నేను ఇది బాగా నచ్చాను. మనకి డ్రెస్ అనేది చూడడంలో కాదు, మనకి స్టిచ్ చేసుకునే విధానంలో ఇంకా మంచి లుక్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇది స్టిచ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఇస్తారనమాట హ్యాంగింగ్స్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఓపెన్ జిప్ ఇస్తారండి మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉండడానికి. సో ఇలా జిప్ అయితే ఒక సైడ్ మనకు వస్తుంది అనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి, రెడ్ బ్లూ ఇలాంటి కలర్స్ కూడా ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవ్వండి ఈ 4 అయితే నేను ఈసారి అమెజాన్ లో తీసుకున్నాను అనమాట. వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ చాలా మంది నన్ను ఒకటి అడిగారు, అక్క మీకు ఇట్లా పింపుల్స్ వచ్చాయి కదా, పింపుల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ పోర్స్ ఉండిపోతూ ఉంటాయి కదా, ఆ ఓపెన్ పోర్స్ పోవడానికి మీరు ఏదైనా ప్రోడక్ట్ కావాల్సింది వచ్చేసి టోనర్. అంటే రెగ్యులర్ గా కూడా మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన స్కిన్ కి టోనింగ్ చేసుకుంటూ కనుకున్నామనుకోండి. సో ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోవడానికి చాలా యూజ్ ఉంటుందండి. సో నేను దానికోసం వచ్చేసి నాకు కూడా చాలా ఓపెన్ పోర్స్ అవి ఉండిపోవడం వల్ల నేను వచ్చేసి లాక్టోకాలమైన్ నుంచి ఫేస్ టోనర్ తీసుకున్నాను అనమాట. ఇందులో వచ్చేసి కుకుంబర్ అండ్ గ్రీన్ టీ నియాసిన్మైడ్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఈ ఓపెన్ పోర్స్ ఏవైతే ఉంటాయో అవంతా కూడా రిమూవ్ అయిపోతుంది. అండ్ మన స్కిన్ కూడా చాలా అంటే గ్లోయింగ్ గా కూడా ఉంటుంది అనమాట. సో ఇది
దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను అమెజాన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అండ్ మర్చిపోకండి అమెజాన్ లో మనకి సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది అన్నమాట ఈ సేల్ లో మనకి చాలా వరకు కూడా ఫ్యాషన్ అండ్ బ్యూటీ అన్నింటి మీద కూడా ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి ఈ సేల్ లో గనుక మీరు తీసుకున్నట్లయితే చాలా అమౌంట్ మనం సేవ్ చేస్తాం సో ఈ ఆలూ కట్ చేశాను కదా అండి ఈ ఆలూ లో అయితే కొంచెం అంత ఉప్పు వేసి ఉడకబెట్టేస్తున్నాను కుక్కర్ లో కూడా వేయొచ్చు బట్ కుక్కర్ లో వేయడం కంటే కూడా కుక్కర్ లో ఏంటంటే జస్ట్ ఒక 2 విజిల్స్ రావాలండి లేదంటే చాలా మెత్తగా అయిపోతాయి అందులో కూడా నా దగ్గర 3 లీటర్స్ ఉందన్నమాట నాకేమంటే 1 లీటర్ 1.5 అలా ఉంటది కదా సో అలాంటిది తీసుకుందామా చిన్నది అంటే ఎన్ని లీటర్స్ నాకు తెలియదు అదే నా దగ్గర ఉండేది 3 లీటర్స్ నేను 1.5 అలా వస్తది కదా సో అలాంటిది తీసుకుందాం అనుకుంటున్నా సో ఇక్కడ ఏసే 4 ఉల్లగడ్డలకి అంత పెద్దది పెట్టాలంటే నాకు నచ్చట్లేదు అన్నమాట ఏదైనా కర్రీ చేయాలన్నా కానీ మా ఇద్దరు కోసమే కదా కొంచెం కొంచెమే చేస్తూ ఉంటాను సో అందుకని చెప్పి ఒక కుక్కర్ తీసుకుందామని చెప్పి ఎప్పటి నుంచో వెతుకుతున్నా ఆన్లైన్ లో కూడా బట్ ఆన్లైన్ లో నాకు ఎందుకో రివ్యూస్ అవి అంత మంచిగా అనిపించట్లేదు డిమాండ్ లో ఉన్నాయి ఈసారి వెళ్తే తీసుకొస్తాను ఇంక ఇక్కడైతే అమ్మ గోధుమపిండి అయితే మిక్స్ చేస్తా ఉందన్నమాట పూరీ చేసుకుందామని చెప్పి సో ఇంక అప్పటి వరకు కబుర్లు చెప్పుకొని ఇంకా వచ్చి అప్పటికప్పుడు టైం 9:30 అయిపోయింది ఇంకా ఆయన బయటకు వెళ్ళాలన్నారా ఇంకా ఫాస్ట్గా అప్పటికప్పుడే గోధుమపిండి కలిపి అప్పటికప్పుడే చేయడం వల్ల పూరీలు మంచిగా పొంగలేదు సో నేను మంచిగా చేయించుకుందాం అంటే ఇది కూడా కాదండి అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే నార్మల్గా గోధుమలు ఉంటాయి కదా గోధుమలతో చేస్తుంది అనమాట అమ్మ ఎంత టేస్ట్ బాగుంటుందంటే అంత బాగుంటుంది సో చిన్నప్పటి నుంచి కూడా నా ఫేవరెట్ అనమాట పూరి అంటే వీక్లీ ట్వైస్ అట్లా కూడా నాకే నేనే చేసేసుకునేది అనమాట కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్నప్పటి నుంచే నేను ఏ వంటలు చేసేదాన్నే కాదు పూరీలు మాత్రం నేనే చేసుకొని నేనే తిని అన్నీ అక్కడ పడేసేదాన్ని అనమాట గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అప్పుడు మా నాన్నమ్మ ఉండేది సో తనైతే అన్నీ తోముతూ ఉండేవాళ్ళు అనమాట సో అలా చేసేదాన్ని అప్పట్లో నాకు వచ్చిన అంటే అందులో కూడా అభిరుచి ఇలాంటివి వచ్చేవి కదండి వాటిల్లో స్వీట్స్ అవి చెప్పేవాళ్ళు అనమాట సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండేదాన్ని కదా సో ఆ టైంలో చేసే పనులన్నీ ఇలా ఉంటాయి అనమాట టైలరింగ్ నేర్చుకునేదాన్ని దాని తర్వాత వచ్చేసి ఇంట్లో వంటలు ఇలాంటివన్నీ ఒక్కదాన్నే ఉండేదాన్ని సో అలా చేసుకుంటూ ఉండేదన్నమాట ఆ టైంలో వంటలు ఎక్కువ అంటే నేను కర్రీస్ అవేం చేయను మళ్ళీ వచ్చు కానీ అమ్మ ఏం చేయనిచ్చేది కాదనమాట సో ఇంకా కొంచెం ఐడియా ఉండబట్టి ఇప్పుడు అలా మెయింటైన్ చేసుకుంటున్నాను పెళ్ళైన తర్వాత పర్సనల్గా నాకు ఇది నేర్పించారు ఇది నేర్పించింది అనే దానికైతే ఏం లేదండి నాకే నేనే ఓన్గా ఎలాగో అమ్మ చేస్తున్నప్పుడు కానీ చూశాను కొంచెం ఐడియా ఉంది కాబట్టి అలా నేర్చుకుంటూ వచ్చానమాట ఇంకా సపరేట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా నా కుకింగ్ కలిసినప్పుడు ఎలా ఉంటుందో తెలిసిందే కదా సో అదొక తెలియని ఫీలింగ్ ఉండేది సో దానివల్ల అంత కంఫర్ట్గా నేను వంటలు చేయలేకపోయేదాన్ని ఇప్పుడైతే పర్ఫెక్ట్ అనమాట నాన్ వెజ్ చేయగలను వెజ్ చేయగలను సూపర్ అని చెప్పలేను కానీ యావరేజ్ నా పర్లేదు అందరూ తినేలాగానే చేస్తానమాట ఇవన్న నాన్ వెజ్ అయితే అత్తమ్మ వాళ్ళకి కూడా నేను చేసేదంటే బాగా ఇష్టం అనమాట రొయ్యలు కావచ్చు మటన్ కర్రీ సో అలాంటి వాటి మీద అసలు నాకు నాలెడ్జ్ లేదు అమ్మ దగ్గర కూడా నేను చూసింది లేదు సో కొంచెం మనకి ఒక వంట వచ్చిన తర్వాత దాని గురించి తెలిసిపోతుంటుంది కదా ఓకే ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది అలా నాకై నేనే చేసేసుకోవడమే అనమాట ఒక్కొక్కటి నేర్చుకుంటూ సో నెక్స్ట్ ఇక్కడైతే ఆలూ కర్రీ కూడా రెడీ చేసేసాను కంప్లీట్గా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఇంకా పూరీలు చూసారు కదా ఎంత పొంగిద్దామని ట్రై చేసినా కానీ అప్పటికప్పుడే పిండి కలపడం వల్ల అవైతే పొంగటం లేదు సో అది అలా ఉందన్నమాట ఎప్పుడెప్పుడు తిందామా నార్మల్గా అమ్మ చేస్తూ ఉంటే వర్షాకాలం చేసుకునేవాళ్ళం అనమాట అంటే వర్షాకాలం మెయిన్గా వర్షం పడుతూ ఉంటుంది కదా అప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళం స్కూల్కి హాలిడేస్ ఇచ్చేవాళ్ళు భలే ఉండేది కదా ఆ మూమెంట్స్ అయితే సో వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని అప్పుడు దుప్పటి కప్పుకొని పడుకొని ఇలాంటివి ఏదైనా వేడివేడిగా తిన్నాం అనుకుంటే ఇది కావచ్చు పకోడీ కావచ్చు సో అలాంటివి చేయించుకునేవాళ్ళం అనమాట అప్పట్లో ఎంత బాగుండేది ఆ ఫీలింగ్ మీలో ఎంతమంది అది ఫేస్ చేశారు అనేది నాకు డెఫినెట్లీ కామెంట్స్లో చెప్పండి సో ఎంతైనా కానీ ఆ రోజులు వేరే అంటే క్లాస్ రూమ్లోంచి వర్షం పడుతుంటే బయట చూస్తూ ఉండేవాళ్ళం అనమాట ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతుందో ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించేస్తారా అలా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళము సో మేము మా ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలన్నమాట అంత 10th క్లాస్ అంత అక్కడ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం కొన్నిసార్లు బస్సులో వెళ్ళేవాళ్ళం సో మళ్ళీ హాలిడేస్ వస్తాయి అంటే ఆ వర్షం పడిన రోజు అయితే నడుచుకుంటూ ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి చూస్తూ ఉండేవాళ్ళం అనమాట సో వర్షమైనా కానీ ఎంత వర్షమైనా కానీ నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళం
సో అలా పూరీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు అయితే బయలుదేరుదాము అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అమ్మ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయింది, ఈవినింగ్ అట్లా వెళ్తాంలే అని చెప్పేసి అంటున్నింది అనమాట. 4కి అట్లా వెళ్దామని ఇంక లౌక్య కూడా నేను వెళ్తానని చెప్పి ఒకటే గోల్ చేస్తూ ఉంది. చెప్పేది వినమ్మ, 2 డేస్ ఉండు, మళ్ళీ దసరాకి హాలిడేస్ వస్తాయి, 1 మంత్ స్కూల్కి వెళ్తా అంటే అసలే వినట్లేదండి. సో ఇంకైతే నేను పంపించేశాను, పంపించేసి తను ఒక 2 డేస్ ఏమో ఉండింది, 3 డేస్ వరకు ఉండింది. సో దాని తర్వాత మళ్ళీ పంపించేశారనమాట. ఇంక ఇక్కడ అమ్మ లౌకి ఇద్దరు కూడా నెయిల్ పాలిష్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఇట్లీ నీకు పెడతారంటే ఇంక అమ్మ అయితే అలా పెడుతూ ఉందన్నమాట. సో ఇంతకు ముందు అంటే ఎప్పుడూ నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉండేదానండి నేను, ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని కదా. పెళ్ళికి ముందు సంగతులు అండి, ఆల్మోస్ట్ అందరు అమ్మాయిల సంగతులు. పెళ్ళికి ముందు అలా అంటే పెళ్ళైన తర్వాత బాధ్యతలు, పిల్లలు, పనులు, డ్రీమ్స్, ఆ డ్రీమ్స్ని చేసుకోవడంలో వర్క్ చేసుకోవడము, ఎన్నెన్నో బాధ్యతలు అనమాట. ఏదైనా అమ్మాయి లైఫ్ ఎంజాయ్ చేయాలంటే పెళ్ళికి ముందే సో అలా అనమాట. సో ఇంక ఇక్కడైతే అమ్మ నెయిల్ పాలిష్ అది పెట్టేసిన తర్వాత టిఫిన్స్ అయితే మేము అప్పుడే తినేసామండి. చెప్పాను కదా కంప్లీట్గా నేనేం బ్లాగ్ షూట్ చేయలేదు, అక్కడొక క్లిప్ అక్కడొక క్లిప్ అలా మేనేజ్ చేసుకుంటూ షూట్ చేశాను. అదంతా కలిపి ఈరోజు మీతో బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మీలో కొంతమంది నన్ను కర్టెన్స్ గురించి అడిగారు. సో అదెందుకో మీకు షేర్ చేద్దామని క్లిప్ అయితే షూట్ చేశాను. సో ఇవి వచ్చేసి నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. సో ఇవి ఇలా మ్యాచ్ చేసుకున్నాను అనమాట. ఈ అంటే నేను చాలా వరకు అమెజాన్లో చూసినప్పుడు క్వాలిటీ అంత నచ్చలేదు నాకు. సో ఇవి మాత్రం బాగా నచ్చాయి అనమాట. మిడిల్లో ఉండేది మాత్రం ప్యూర్ కాటన్ అండి, అది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే పడింది. సెట్ ఆఫ్ 2 వచ్చేసి నాకు 1200 వరకు పడింది. సో అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నవైతే సెట్ ఆఫ్ 600 అనమాట. సో ఆ విధంగా నేనైతే ఇలా మేనేజ్ చేసుకున్నాను. ఇందులో కూడా బ్లూ అలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇది నేను కొంచెం డార్క్గా ట్రై చేద్దాము అనుకున్నా. ఇవి ఎలా ఉన్నాయి అనేది నాకు చెప్పండి. నాకు వైట్ అంటే ఇష్టం అండి, బట్ మెయింటైన్ చేయలేను నేను అంత ఈజీగా, అంటే వీడియోస్లో కూడా బాగుంటుంది అలా అని చెప్పేసి వైట్ తీసుకున్నాను అనమాట. అట్లీస్ట్ మిడిల్లో అయినా వేద్దాము అని చెప్పి లుక్ వైజ్ బాగానే ఉంది చూడడానికి. సో మీకు ఎలా అనిపించిందని చెప్పండి. ఇంకా దేవుడి రూమ్ దగ్గర కూడా వెయ్యాలి. దీని తర్వాత అయితే నేను ఇంకా బ్లాగ్ ఏం షూట్ చేయలేదు. అమ్మ వాళ్ళు కరెక్ట్గా 4కి ఆ టైంలో అయితే బయలుదేరింది అనమాట. లౌక్య కూడా అమ్మతో పాటు వెళ్ళిపోయి ఒక 2 డేస్ అయితే ఉండి మళ్ళీ వచ్చేసింది. దాని తర్వాత అయితే నేను బ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు, ఉన్నవి అట్లా అట్లా పెట్టుకుంటూ వస్తున్నాను. మీకు తెలిసిందే కదా ఇది కూడా కొంచెం లేట్ బ్లాగ్. ఇంకా నుంచి లేట్ బ్లాగ్స్ అయితే రావు, ఫ్రెష్గా మంచి మంచి బ్లాగ్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చిందంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నేను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి బ్లాగ్తో వచ్చేస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.